ఏమిటండి ఇన్ని ఉంగరాలు, దీనికి ఒకటి పెట్టారు, దీనికి ఒకటి పెట్టారంటే మణిపూర చక్రంలో మేమేమో దేవిని ఉపాసన చేస్తున్నామండి అంటే. దీన్ని మణిపూర చక్రంలో చేస్తూ కూర్చోమని ఎవరు చెప్పారు? మణిపూరం ఈజ్ సపోజ్ టు బి ఏ స్టేజ్ ఓన్లీ, యూఆర్ సపోజ్ టు గో అప్. కానీ వీడికి మణులు అంటే ప్రీతి, ఇలా ఉంటారు మణులు రాళ్ళు కదండి. అండ్ ది ఫైనల్ అనాలిసిస్ రాళ్లేగా, ఏదర్ దే ఆర్ బ్రహ్మ ఆర్ దే ఆర్ యూస్లెస్ పీసెస్ ఆఫ్ స్టోన్. నువ్వు ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోయి ఉంటే ఎలాగా? ఈ రకంగా మనుష్యులు వేరు వేరు స్థానాల్లో ఇరుక్కుపోతారు. ఇక్కడ కూడా 5 కోశాలు చెప్పారు కదా, ఈ కోశాల్లో ఇరుక్కుపోయేవాడు 300 మంది ఉన్నారు. సో అలా అంచేతనే శంకరులు అంటున్నారు, ఈ కోశాలన్నింటినీ చెప్పి ఒక 5 లెవెల్స్ని ఎస్టాబ్లిష్ చేయుట ఈ శృతి యొక్క తాత్పర్యం కాదు. మరి శృతి యొక్క తాత్పర్యం అది కాకపోతే మరి ఇంకేది అంటే, ఈ 5 కోశాలు అనేవి దే ఆర్ 5 లోసీ ఆఫ్ ఎర్రర్స్. కోశము అంటే ఇట్ ఈస్ లోకస్ ఆఫ్ ఎర్రర్. ఎవళ్ళు ఇలా అర్థం చేసుకోదండి. కోశం అంటే ఎలా అర్థం చేసుకుంటారో తెలిసిన, ఇప్పుడు ఇక్కడ ఈ కోశంలో ఇప్పుడు నేను మనోమయ కోశంలో ఉన్నాను అనే దాన్ని, అది యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ టు బి అచీవ్డ్ అన్నట్టుగా దీన్ని స్వీకరిస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ టు బి అచీవ్డ్ ఆర్ అకంప్లిష్డ్, ఇట్ ఈస్ ఎ లోకస్ ఆఫ్ ఎన్ ఎర్రర్. యు కమిట్ ఎ మిస్టేక్. వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్? అన్నమయ అనే దేహాన్ని చూసి ఆత్మని వీడు భ్రమపడతాడు, అది ఒక కోశము. ప్రాణాన్ని చూసి అదే ఆత్మ అనుకుంటాడు, అది 2 ఎర్రరు. మనస్సుని హీ బికమ్స్ ద థింకర్. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ద విట్నెస్ టు ది థింకర్ హీ బికమ్స్ ద థింకర్. సో దట్ ఈస్ ఎన్ ఎర్రర్. హీ బికమ్స్ ద ప్రొఫెసర్, ఇంటలెక్ట్ విజ్ఞానమయ కోశం, లేకపోతే కర్త అయి కూర్చుంటాడు. ఎప్పుడూ కర్త, ఎప్పుడూ కర్మదృష్టే. కర్మ దాట అసలు వీడు పైకి రాలేడు. భగవద్గీత చదవాయా అంటే మాకెందుకంటే భగవద్గీత మేమేమో రోజు ఆహుతులు చేసుకునేవాళ్ళం అంటాడు. సో వాడు విజ్ఞానమయ కోశంలో హీఈస్ కమిటింగ్ ఎన్ ఎర్రర్ దేర్. ఆనందమయ భోగ ప్రధాన, ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్. ఇట్ ఈస్ నాట్ సమ్ లెవెల్ టు బి రీచ్డ్, ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్. సో ఈ అన్నమయం మొదలుకునే పంచకోశాలు కూడా అవేవో 5 లెవెల్స్ ఉన్నాయని. ఇప్పుడు కైలాసం దగ్గరికి వెళ్ళాలంటే ఈ స్థానం దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకున్న పైకి వెళ్ళాలి, అలాగంటే ఏం కావు. దీస్ ఆర్ ఆల్ ఎర్రర్స్ కమిటెడ్ బై ది పర్సన్. దేర్ఫోర్ ఆ ఎర్రర్స్ అన్నింటినీ ఉపన్యాసం చేసినట్లయితే, వివరించి చెప్పినట్లయితే, హీ స్టాప్స్ కమిటింగ్ దోస్ ఎర్రర్స్ అండ్ బ్రహ్మ ఈజ్ దేర్ విత్ ఇన్ హిమ్. బ్రహ్మ, హీఈస్ బ్రహ్మ. వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్, యు ఆర్ ది బ్రహ్మన్ నవ్ అండ్ హియర్. అలాగే మాకు అనిపించట్లేదండి. మరి అనిపించకపోవడానికి 5 ఎర్రర్స్ కారణం, అవి ఏమిటో చెప్పండి. అవి ఎస్య చ ప్రతిపత్త్యర్థం పంచ అన్నాదిమయా కోశ కోశాహ ఉపన్యస్తాహ. అందుకోసము ఈ 5 కోశాలని చెప్పారు. ఇది ఆ బ్రహ్మ ప్రతిపత్తి అంటే అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం, జ్ఞానం, నాలెడ్జ్, నోయింగ్. ప్రతిపత్త్యర్థం ఫర్ ది పర్పస్ ఆఫ్ నోయింగ్, ఫర్ ది పర్పస్ ఆఫ్ నోయింగ్ బ్రహ్మన్ యాజ్ ఆత్మన్, అందుకోసమని ఈ 5 కోశాలని చెప్పారు. ఎందుకని, ఈ 5 ఎర్రర్స్ మీరు చేయటం మానేస్తే మీకు బ్రహ్మస్వరూపంగా ఆత్మను తెలుసుకోగలుగుతారు, అందుకోసం చెప్పారు. కాబట్టి 5 కోశాలని ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఇక్కడ ఈ విచారము కాలేదు. పూర్వానికి ఒక కథ చెప్తూ ఉండేవారు. ఓ మహారాజు గారు అన్నారు, నా దగ్గరికి ఎవళ్ళైనా రావచ్చు, నో రెస్ట్రిక్షన్స్, ఎనీబడీ కెన్ అప్రోచ్ మీ, నేను ఇక్కడ ఉంటాను అని ఆయన అడ్రస్ ఇచ్చారు. సరే ఓ 4 ఒక 5 బయలుదేరారు. దాంట్లో ఆ అడ్రస్కి వెళ్తుంటే మొట్టమొదట ప్రాకారం కనపడింది. ఆ ప్రాకారం బయట పెద్ద మేళా నడుస్తుంది. ఆ మేళాలో ఈ చక్రాలు ఇలా గిరగిరా తిరిగి చక్రాలు, తర్వాత మంచి రుచికరములైన భోజన పదార్థాలు అవన్నీ ఉన్నాయి, చాలా చక్కటి ఆహార పదార్థాలు ఇవన్నీ ఉన్నాయి. వీడు మహారాజుని చూడడానికి కంగారే ఉందిరా, మంచి మేళా నడుస్తుంది కదా అని ఒకడు ఆగిపోయాడు. నేను ఈ మేళా చూసి వస్తాను, మీరు వెళ్ళండి. 4 లోపలికి వచ్చారు. లోపలికి వస్తే అక్కడ మంచి ఫస్ట్ క్లాస్ ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి జిమ్స్, బంగారం లాంటి జిమ్స్, ఏరోబిక్స్ విత్ మ్యూజిక్ ఎట్సెట్రా చాలా మంచివి ఉన్నాయి. ఇంకొకడు మహారాజుని చూడడానికి కంగారు లేదా, ఈ జిమ్స్ ఇవి మళ్ళీ కావాలంటే దొరకవి, లెట్ మీ హ్యావ్ ఏ లుక్ అట్ ద మంచి మంచి మెషిన్స్ కూడా ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయడానికి. ఇదో పిచ్చి, ఎక్సర్సైజ్ చేయడానికి మెషిన్స్ ఉంటాయని. ఇప్పుడు ఈ మెషిన్కి ఇలాగ 2 ఐరన్ రాడ్స్ ఉంటాయి, స్టీల్ రాడ్స్. ఆ రాడ్స్కి 2 తాళ్ళు ఉంటాయన్నమాట, తాళ్ళు అంటే స్టీల్ వైర్స్ ఉంటాయి. వాటికి 2 హుక్స్ లాంటివి ఉంటాయి. ఆ 2 చేత్తో పట్టుకుని ఇలా నొక్కినట్లు, ఇలా లాగినట్లయితే
ఈ కండలు బాగా స్ట్రెచ్ అవుతాయి. మళ్ళీ ఇలా వదిలేస్తే అలా అలా అలాగుతుంటే ఈ కండలు ఇలా అవుతాయి అని వాడు బొమ్మ చూపిస్తాడు. చూపించి వాడు ఏమంటాడంటే, ఈ స్టీల్ రాడ్స్ ఉన్నాయి చూడండి, వీటి యొక్క స్ట్రెచింగ్ కోఎఫిషియంట్ ఏదో చెప్తాడు. ఇట్ హ్యాజ్ 5 pounds స్ట్రెచింగ్ కోఎఫిషియంట్ అని అలా చెప్తాడు. ఇప్పుడు దానికి 5 pounds బలం ఉంటే మనకేమొచ్చిందండి? బలం కండలకి కావాలి, కానీ అక్కడ ఉండే రాడ్స్కి బంగారం లాంటి బలం ఉంటే వాట్ వీ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? బట్ హీ టీచర్స్, హీ అడ్వర్టైజెస్ ఇట్ ఇన్ సచ్ ఎ వే, వీడికి మనకి భ్రాంతి ఏం కలుగుతుందంటే అమ్మ బాబోయ్ ఆ అంత బలం ఆ స్టీల్ రాడ్స్ లాగా మనం అయిపోతామేమో అనుకుని కొన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఫస్ట్ 1 weekే దాంతో పని, ఇంకా తర్వాత దుమ్ము పడుతూ ఉంటుంది. ఫైనల్గా మీరు ఎక్సర్సైజ్ చేయాల్సింది వెయిట్తోటి, బయట నుండేటువంటి చక్రాలతోటి మెషిన్లతోటి నా కాదండి. యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ విత్ హ్యాండ్స్, కర్మేంద్రియాలతో చేయాలి. కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, 5 ఇంట్లో ప్రస్తుతం ఎక్సర్సైజ్కి సంబంధించి 3 తీసి పక్కన పెట్టండి. వాగింద్రియం కూడా ఒకటి, మాట్లాడుతుంటే ఎక్సర్సైజ్ ఏం చేస్తారండి? కాబట్టి కీప్ 3 అవే, ఇంకా 2 మిగిలాయి. ఏమిటవి? చేతులు కాళ్ళు, అవి కర్మేంద్రియాలు. సో మీకు ఎంటైర్ ఎక్సర్సైజ్ మీరు ఎన్ని వందల రకాల మెషీన్లు కొన్నా, ఎంత పొడుగాటి జిమ్నాజియంలో మీరు ప్రవేశించినా, మీరు చేతులతోటి కాళ్ళతోటి చేయాలి ఎక్సర్సైజ్ అంతే. సో జిమ్ము మీ చేతులే జిమ్ము, కాళ్ళే జిమ్, ఇంకా వేరే జిమ్ ఏమవుతుంది? సపోజ్ జిమ్నాజియంలో మెంబర్షిప్ నెలకు 300, కొత్త మెషీన్స్ అన్నీ ఉన్నాయి, వాటితో మీ కండలు పెరుగుతాయా? అక్కడికి వెళ్ళి కూడా ఇలాగే చేయాల్సి ఉంటుంది, అది ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు. మనస్సుకి ఆ ఉత్సాహం ఉండాలంతే. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, ఒకడు ఆ 2వ లెవెల్లో ఆగిపోయాడు. 3వ లెవెల్లోకి వెళ్తే అక్కడ 1st class సినిమాలు చూపిస్తున్నారు. పెద్ద పెద్ద 3వ ప్రాకారం దగ్గరికి వెళ్ళేప్పటికీ కొత్త సినిమాలన్నీ, అద్భుతమైన హాలీవుడ్ సినిమాలన్నీ చూపిస్తున్నారు. వీడు మహోత్సాహంతో అక్కడ ఆగిపోయాడు. ఈ రకంగా ఏదో కథ, 5 లెవెల్స్. ఒక్కడు మాత్రమే ఆ మహారాజు దగ్గరికి వెళ్ళగలిగాడు, మిగతా వాడందరూ ఆగిపోయాడు. సో రాజుగారు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు, కానీ వీళ్ళు వెళ్ళద్దు, వీళ్ళకి మధ్యలో ఇన్ని ఆకర్షణలు ఉంటే వీళ్ళేం వెళ్తారు? సో ఆ విధంగా బ్రహ్మ హృదయస్థానంలో నిరంతరము ప్రకాశిస్తూనే ఉంది ఆత్మరూపంగా. కానీ మనం తెలుసుకోవాలి కదా, తెలుసుకోవడానికి ఏమిటి ఆటంకము? అన్నమయ పెద్ద ఆటంకం, వీడు అక్కడ ఇరుక్కుపోతాడు. తర్వాత ప్రాణమయ, ప్రాణాయామం చేసుకుంటూ కూర్చుంటాడు. ప్రాణాయామాన్ మోక్ష అనుకుంటాడు. ప్రాణాయామాన్ మోక్ష రాదు గాలి. మీరు ప్రాణాయామం చేసినా పీరుస్తూనే ఉంటారు, చేయకపోయినా పీరుస్తూనే ఉంటారు. ఏదో ప్రాణాయామం చేసినప్పుడే పీరుస్తారని ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ప్రాణాయామం అంటే ఎలా చేయాలి? బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్, అది కదా ప్రాణాయామం. సపోజ్ ప్రాణాయామం చెయ్యరు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అదే చేస్తారు. సో ప్రాణాయామం చేయకపోతే అది చేయకపోవడం అంటూ ఏ ఉండదు. ప్రాణాయామం చేస్తుంటే ఏం చేస్తారో, ప్రాణాయామం చేయకపోయినా అదే చేస్తారు. సో ఈ కోశాలని ఎర్రర్స్, లోకస్ ఆఫ్ ఎర్రర్, వీటిని అన్నింటినీ దాటుకుంటూ వాటిని తిరస్కరించి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండాలి. దానికోసం ఇవి చెప్పాం. ఆ కోశాలను పట్టుకుని వెళ్ళాడమని కాదు చెప్తా, వాటి నుంచి బయటపడడం కోసం వాటిని చెప్పినాము. యచ్చతేభ్య ఆభ్యంతరం, మీరు ఆ కోశాల్లో ఎర్రర్లు చేస్తున్నంతసేపు, కోశం అంటే ఎర్రర్ అండి, ఎన్ ఇంటలెక్చువల్ ఎర్రర్, ప్రజ్ఞాపరాధ, మీ అవగాహన తెలుసుకోవటంలో పొరపాటు, దాని పేరే కోశం. దేహమే ఆత్మ అని పప్పులో కాలేశారు, అదే కోశం. ప్రాణమే ఆత్మ అనుకుంటే కోశం. థింకర్, ఐఆమ్ ది థింకర్, యు ఆర్ నాట్ ది థింకర్, యు ఆర్ ది విట్నెస్ ఆఫ్ ది థింకర్. థింకర్ ఈజ్ ఎ ఫాల్స్ ఎంటిటీ సూపర్ ఇంపోజ్డ్ బై ద థాట్ ప్రాసెస్. థాట్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి, ఆ థాట్లన్నీ ఒకదాని తర్వాత అటల్లా వచ్చేస్తుంటే ఆ వాసనా బలం చేత ఒక ఈగోని ఆ థాట్స్ మన ముందు పారేస్తాయి. ఆ ఈగోని మనం వెళ్ళి కౌగులించుకుని ఆ ఈగోయే నేను అనుకుంటూ ఉంటాం. యు ఆర్ నాట్ ది ఈగో, యు ఆర్ నాట్ ది థింకర్, యు ఆర్ ద కాన్షియస్నెస్, ద ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ బాడీ యాజ్ వెల్ ఆస్ ది ఎంటైర్ యూనివర్స్, అండ్ దట్ ఇంటెలిజెన్స్ యు ఆర్ నాట్ ది ఈగో. ఆ మైండ్ మనకు ఒక ఈగోని తయారు చేసి ఇస్తుంది, ఇచ్చి ఆ ఇదేరా నువ్వు ఉంటుంది, అదే పట్టుకుంటుంది. చిన్నపిల్లలు ఆడుతూ చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి ఏం చేస్తుందంటే, వాడికి ఏదో పిండి బొమ్మ ఏదో ఒకటి చేసి ఇదేరా టార్జానని ఇస్తుంది వాడికి, వాడు అదే ఒక గురించి కూర్చుంటాడు. మనమో అంతే.
ఈగో ఒకటి మనం నిర్మాణం చేసుకుని ఆ ఈగోని పట్టుకుని వేలాడుతూ ఉంటాం, అది ఫాల్స్. సో మనోమయ కోశ కర్తృత్వం రాంగ్. వాట్ కర్త అండ్ హూ ఇస్ కర్త? నేను కర్తనే అని అనుకోవడం అంత పొరపాటుదే కానీ ఇంకేమీ లేదు. మన జీవితంలో ఏదైనా మనం ఇచ్చినట్టు నుంచి నడుస్తోందండి, ఏదైనా ఒక్కటి చెప్పండి. భోజనం చేసే దగ్గర మనం ఇచ్చలేదు, తిన్నదాన్ని అరిగించుకోవడంలో మనం ఇచ్చలేదు, దేంట్లోనూ మనం ఇచ్చలేదు. ఇచ్చే ఉందని అనుకోవడం ఓ పొరపాటు కాదండి. ఫలానా డిష్ తినాలని నేను అనుకున్నాను, అది నా ఇచ్చే, అది నీ ఇచ్చ కాదు. నీ వెనక నీ సైకలాజికల్ కండిషనింగ్ అండ్ కల్చరల్ కండిషనింగ్ వల్ల ఆ వాసన అలా ప్రకటమైంది, దాంట్లో నీ ఇచ్చే లేదు. ఏమిటి ఇచ్చా? దేర్ ఇస్ నో ఇచ్చా. విల్ అనేది ఏదో ఒకటి ఉందని అనుకోవడం అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి లేదు. నేను చెప్తున్నా, దెర్ ఇస్ నో విల్, దెర్ ఇస్ నో నథింగ్. ఉన్నదల్లా దట్ ఈశ్వరీయ శక్తే ఉంది, అదే ఫంక్షన్ చేస్తుంది. మధ్యలో మనం విల్ అనేది ఒకటి లేవనెత్తాం కనుక దాన్ని న్యూట్రలైజ్ చేసుకునే పూచి మన ఎత్తి మీద పడింది. ఇప్పుడు దాన్ని లేని దాన్ని తీసుకొచ్చి పెట్టాం కదండి మరి, అంటే దాన్ని న్యూట్రలైజ్ చేయాల్సి ఉంటుంది. అది న్యూట్రలైజ్ అయ్యే వరకు మనకి విశ్రాంతి లేదు, నిద్ర లేదు. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, దేర్ ఇస్ నో కర్త. భోక్త ఈజ్ ఎ మిస్టేక్. ఏమండి, ఆనందమే నా స్వరూపం అయి ఉండగా ఆనందం కోసం వెతుకులాడడం మిస్టేక్ కాదు. ఇప్పుడు షుగర్ క్రిస్టల్ ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ స్వీట్నెస్. ఎక్కడ దొరుకుతుంది దానికి? షుగర్ క్రిస్టల్ ఎక్కడ పడితే అక్కడ వెతికేస్తుంది మాధుర్యం కోసం. ఎక్కడ దొరుకుతుంది మాధుర్యం? బయట దొరుకుతుందా? తన స్వరూపమే మాధుర్యమై ఉండగా. ఆ విధంగా వీడు ఆనంద స్వరూపుడయ్యుండి వీడు ఏం చేస్తున్నాడంటే, పిసరంత ఆనందాల కోసం, ఈ ఆనంద బిందువుల కోసమని తహతహలాడుతున్నాడు. దాని అంచేతనే వీడు ఆనందమయుడైపోయాడు, ఆనంద వికారుడైపోయాడు. బంగారము ఆభరణాల షేప్ కోసం గెలగెల్లాడినట్టుంది. సో అదో మిస్టేక్. ఈ మిస్టేక్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయటం కోసమని ఈ ప్రసంగం చేశాము. ఈ బ్రహ్మస్వరూపము ఆత్మ ఏదైతే కలదో, ఇది ఐదు కోశములకు కూడా ఆంతరము. ఇట్ ఈస్ ఇన్నర్, ఇట్ ఈస్ దేర్ కాజ్, ఇట్ ఈస్ దేర్ ఎస్సెన్స్, ఇట్ ఈస్ దేర్ రియాలిటీ, ఇట్ ఈస్ దేర్ ఆత్మ, ఇట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ. ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆర్ మిస్అండర్స్టాండింగ్, దే ఆర్ సూపర్ ఇంపోజిషన్స్. తర్వాత ఏన చతే సర్వే ఆత్మవంత. ఏమండి ఇప్పుడు చూడండి, నెక్లెస్ ఉంది. వాట్ ఈస్ ది ఆత్మ ఆఫ్ నెక్లెస్? ఇట్ ఈస్ నాట్ ది షేప్ ఆఫ్ నెక్లెస్, ఇట్ ఈస్ నాట్ ది నేమ్ నెక్లెస్. ఇన్ఫ్యాక్ట్ నెక్లెస్ అనే పదము, దాని స్పెల్లింగ్, ఆ పదం వల్ల మనస్సులో కలిగే భావన, ఒక వృత్తి, ఇవి ఏవి కూడా ఆత్మ కావు నెక్లెస్కి. మీకు నెక్లెస్ యొక్క ఆత్మను మీరు చేరుకోవాలంటే మీరు ఆ పదాన్ని డ్రాప్ చేయాలి, ఆ రూపాన్ని డ్రాప్ చేయాలి. ఆ పదాన్ని ఉచ్చరించడం వల్ల మనస్సులో కలిగేటువంటి మనోవృత్తి విశేషం, ఒకటి మనోవృత్తి విశేషం, పర్టికులర్ స్పెసిఫిక్ మైండ్ మోడిఫికేషన్, దాన్ని డ్రాప్ చేయాలి. నెక్లెస్ అనే దానికి సంబంధించిన సర్వాన్ని మీరు డ్రాప్ చేసినప్పుడు మాత్రమే మీకు దాని ఆత్మ దొరుకుతుంది. కాబట్టి ఆత్మ అక్కడే ఉంటుంది, ఎర్రర్ చేసినప్పుడు దొరకదు, త్రాడు అక్కడే ఉంటుంది. పాము అనుకుంటున్నంతసేపు త్రాడు దొరకదు. కాబట్టి ఈ అన్నమయాది సర్వకోశముల యొక్క ఆత్మ ఆ బ్రహ్మ, సచ్చిదానంద బ్రహ్మయే వీటికి ఆత్మ. అన్నమయము యొక్క ఉనికి దేని ఎందుగలదు? సచ్చిదానంద ఆత్మ ఎందుగలదు. అన్నమయము యొక్క ప్రకాశము అంటే ఇట్ బికమ్స్ ఎవిడెంట్ బాడీ, ఇట్ బికమ్స్ ఎవిడెంట్, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆత్మ, ఇట్ బికమ్స్ ఎవిడెంట్ ఇన్ ఆత్మ. సత్తా స్ఫూర్తి ఈ రెండూ కూడా బాడీకి ఆత్మయందే ఉన్నాయి. ఘటానికి సత్త దేని ఎందు ఉన్నది? మృత్యు ఎందు ఉన్నది. ఘటము యొక్క స్ఫూర్తి దేని ఎందు ఉన్నది? ఇనేవే మృత్యు ఎందే ఉన్నాయి. బికాజ్ మృత్ రిఫ్లెక్ట్స్ లైట్, బికాస్ ఆఫ్ ది లైట్ రిఫ్లెక్టెడ్ బై ది మృత్, మృత్ బికమ్స్ ఎవిడెంట్. యాజ్ ది మృత్ ఈస్ బికమింగ్ ఎవిడెంట్, పాట్ ఈస్ బికమింగ్ ఎవిడెంట్. సో సత్తా అండ్ స్ఫూర్తి ఆ రెండు ఇంపార్టెంట్, ఎగ్జిస్టెన్స్ అండ్ బికమింగ్ ఎవిడెంట్ అవేర్నెస్, రెండు అవే ఆత్మ. అవి ఏ కోశానికైనా కూడా అవి సచ్చిదానంద ఆత్మ, ద ప్యూర్ అవేర్నెస్ విచ్ ఈస్ బ్రహ్మన్ సత్యం జ్ఞానం అనంతం, అది ఏ ఈ ఐదు కోశాలకి ఆత్మ. తత్ బ్రహ్మ
మధ్యం ప్రతిష్ట, అక్కడికి వచ్చారు ఆయన. ఆ బ్రహ్మ ఈ ఐదు కోశములకు, ఐదు కోశములు అంటే ఆనందమయానికి ప్రతిష్ట అంటే ఐదు కోశాలకి ప్రతిష్టన అర్థం. ఇప్పుడు ఆఫీస్ సూపరింటెండెంట్ ఉన్నాడు, వీడి ప్రతిష్ట ఎవరంటే చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ప్రతిష్ట ఎవరంటే కేబినెట్ మినిస్టర్. కేబినెట్ మినిస్టర్ ప్రతిష్ట ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ప్రతిష్ట ఎవరంటే ప్రెసిడెంట్. మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడైనా చూసారా? మీకు నేను చూశాను. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్లీజ్డ్ టు అపాయింట్ యూ యాజ్ లోవర్ డివిజన్ క్లార్క్ ఇన్ దిస్ ఆఫీస్ ఇన్ దిస్ కంపెనీ. ఆ కంపెనీలో 10,000 మంది ఉన్నారు, దాంట్లో మూలనున్న ఆఫీస్లో ఈయన్ని లోవర్ డివిజన్ క్లర్క్ కింద అపాయింట్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు చాలా ఆనందిస్తున్నారు అని వీడికి కాగితం ఇస్తారు. అంటే ప్రతిష్ట అక్కడ ఉంటుంది, దట్ ఈస్ ది ప్రతిష్ట. సో అలాగే ఈ అన్నమయ కోశం దగ్గర మొదలుపెట్టి సర్వమునకు ప్రతిష్ట బ్రహ్మయే, బికాస్ ఆనందమయానికి అది ప్రతిష్ట అయితే మిగతా నాలుగు ఆనందమయంలో విలీనం అయిపోయే ఉన్నాయి. ఆనందమయం కంటే బయట ఏదీ లేనేలేదు. భోక్తే కర్త అవుతుంది, కర్త నుంచే డిజైర్ పుడుతుంది, డిజైర్ నుంచే ప్రాణశక్తి పుడుతుంది, ప్రాణశక్తి నుంచే బాడీ ఫంక్షన్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ ఆనంద, ఇన్ దట్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ, దర్ ఇస్ నో అదర్ రియల్ థింగ్ ద బీయింగ్. వి విల్ కమ్ టు దాట్. సో అదే ప్రతిష్ట, అది ప్రతిష్ట కనుకనే దాన్ని పుచ్చంతో పోలుస్తారు. ఎందుకంటే పక్షికి ప్రతిష్ట పుచ్చం, అంచేతన పక్షిని దాంతో పోలుస్తారు. పక్షి యొక్క ప్రతిష్ట పుచ్చం కనుక ఏది ప్రతిష్టో దాన్ని పుచ్చంతో పోలుస్తూ ఉంటారు. ఇది పక్షితోటి, పక్షి దృష్టాంతంతో నడుస్తుంది కదా, అంచేతనే దీనికి పుచ్చ బ్రహ్మవాదము అంటే. ఐదు కోశాలు తీసుకొచ్చి బ్రహ్మపుచ్చం అక్కడ ఇంక్లూడ్ చేశారు. అది ఒక్కటే పదం, అక్కడ ఇంక్లూడ్ అయ్యారు. అదే అంచేతన ఈ వాదానికి పుచ్చ బ్రహ్మవాదం అంటే. తదేవచ సర్వస్య అవిద్యా పరికల్పితస్య, విద్య కాదండి అవిద్య, ద్వైతస్య అవసానభూతం అద్వైతం బ్రహ్మ ప్రతిష్ట ఆనందమయస్య. తదేవ ఆ బ్రహ్మయే, ఆ ఆత్మయే సర్వస్య ద్వైతస్య అవసానభూతం. కొంతమంది ఏమనుకుంటారంటే ద్వైత స్కూల్ ఆఫ్ థాట్, అద్వైత స్కూల్ ఆఫ్ థాట్. నో సో మెనీ స్కూల్స్ ఆఫ్ థాట్. స్కూల్స్ ఆఫ్ థాట్ ఈజ్ నాట్ ది ఇష్యూ హియర్. ద్వైతము అద్వైతము, శంకర డస్ నాట్ బిలాంగ్ టు అద్వైత స్కూల్ ఆఫ్ థాట్. శంకర ఈజ్ అద్వైత పరబ్రహ్మ దర్శన. మళ్ళీ దీంట్లో స్కూల్ ఆఫ్ థాట్ ఒకటే, యూఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ స్కూల్ ఆఫ్ థాట్. చూడండి ఆ వాక్యం చూడండి అక్కడ, ద్వైతస్య అవసానభూతం అద్వైతం. దీంట్లో స్కూల్ ఆఫ్ థాట్ ఏముంది? ద్వైతము భాషిస్తూ ఉంటుంది, కానీ ఆ భాషించే ద్వైతమును మనం విచారం చేసినట్లయితే అది వెళ్ళిపోయి ఆ సత్యవస్తువులో విలీనమైపోతుంది. ఆ సత్యవస్తువు అద్వైతం. ఇట్ ఈస్ వన్, ఇట్ ఈస్ ద రియాలిటీ ఈజ్ వన్. అపియరెన్సెస్ ఆర్ మెనీ, రియాలిటీ ఈజ్ వన్. ఆభరణాలు అనేకం, కానీ సత్యము ఒక్కటి. అది బంగారం. ఇన్ దట్ ఏరియా, ఇన్ దట్ సెట్ ఆఫ్ ఆర్నమెంట్స్ సత్యం బంగారం. ఆర్నమెంట్ని ఒక సెట్ థీరీ తెలుసు కదా, మ్యాథమెటిక్స్లో సెట్ అంటారు. సో ఆర్నమెంట్స్ అనే ఒక సెట్, ఏదైనా సెట్ చేయచ్చు. సెట్ అంటే వర్గము. హ్యూమన్ బీయింగ్స్ ఓ సెట్, పుస్తకంలో పేజీలు ఓ సెట్, ఏదైనా సెట్టే. అలాగే ఆర్నమెంట్స్ ఓ సెట్. ఎన్ని ఉంటాయి ఆర్నమెంట్స్? ఇన్ఫినిట్ ఉంటాయి ఆర్నమెంట్స్, ఇన్ఫినిట్. ఏమంటే ద్వైతం, ప్లూరాలిటీ, సెట్లో ప్లూరల్ కదా. ఇవన్నీ దేంట్లో అవసానాన్ని చెందుతాయి? గోల్డ్ యూనిట్, యూనిటీ. సపోజ్ మిమ్మల్ని ఇన్ఫినిట్ ఆర్నమెంట్స్ని అవసానం చేయండి అంటే యు రిజాల్వ్ ఇన్ దేర్ అల్టిమేట్ రియాలిటీ అని చెప్పామనుకోండి, చెప్తే వీడు ఏం చేస్తాడంటే నాలుగింటికి తీసుకొస్తాడు. ఏమని? ఏషియన్ గోల్డ్, అమెరికన్ గోల్డ్, ఆఫ్రికన్ గోల్డ్ అండ్ ఆస్ట్రేలియన్ గోల్డ్ నాలుగు తీసుకొచ్చాడు. దేర్ ఆర్ ఫోర్ రియాలిటీస్ అని చెప్పాడు వీడు. ఎందుకంటే కెనాడియన్ గోల్డ్ అది సెపరేట్ గోల్డ్, అది
గోల్డ్లో మళ్ళీ రకాలు జర్మన్ గోల్డ్ వేరు, కెనాడియన్ గోల్డ్. కెనాడియన్ గోల్డ్ మీరు చూస్తే తెలుస్తుంది, ఇట్ ఈస్ 99.99 ఎట్సెట్రా. సో నాలుగింటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాడు ఏమంటాడంటే నాలుగు రియాలిటీస్ ఉన్నాయంటాడు. డూ అగ్రీ టు దాట్? అంటే వాడి విచారం ఇంకా పూర్తి కాలేదు అనమాట. మళ్ళీ విచారం చే, బాగుంది శుభం చిరంజీవ, ఎందుకంటే నాలుగుకు వచ్చాడు కదా, హీ హాస్ డన్ సమ్ గుడ్ వర్క్. సో నాలుగు గోల్డ్స్కి పట్టుకొచ్చాడు. మళ్ళీ యూ లుకింగ్ టు దెమ్ అగైన్, ఈ నాలుగు గోల్డ్స్ ఉన్నాయా? ఈ ఆస్ట్రేలియన్ గోల్డ్ని మనం తీసుకుంటే దాని అటామిక్ వెయిట్ని డిటర్మిన్ చేస్తే ఎంత వస్తుంది, కెనాడియన్ గోల్డ్ అటామిక్ వెయిట్ ఎంత వస్తుంది, అదే నాలుగు సేమ్ వచ్చాయి. అటామిక్ వెయిట్ సేమ్ అంటే మూల ధాతువు సేమ్ అయ్యి ఉండాలండి. ఇప్పుడు నాలుగు ఎంత అయింది? 1.9. ఇది యూనివర్సల్ రూల్. ఇది ఇట్ ఈస్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ లాంటి లా. ఇది స్పిరిచువల్ లా. రియాలిటీ ఈజ్ వన్, రియాలిటీ ఈజ్ వన్. అదే అంటున్నారు శంకర్, ఇట్ ఈజ్ నాట్ ఎ స్కూల్ ఆఫ్ థాట్ ఆర్ అనే సచ్. సో ద్వైతస్య అవసానభూతం అద్వైతం. మరి రియాలిటీ వన్ అయితే ఇన్నున్నాయని, ఇన్నున్నట్టు కనపడుతున్నాయి, అవన్నీ నిజమే అనుకుంటున్నాం, ఎందుకు వచ్చిందండి ఈ కర్మ అంటే, అవిద్యా పరికల్పితస్య ద్వైతస్య, అజ్ఞానం చేత. ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది మైండ్ టు అపోజ్ అండ్ టు డివైడ్. అది మనస్సు యొక్క లక్షణం. మీరు మనస్సుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే అది అలాగే చేసి పెడుతుంది. ఇప్పుడు పేనుకి తల అపజెత్తే అదంతా తలందరి బోడిగుండి చేసేస్తుందని ఒక జాబితా ఒకటి ఉంది, ఏదో అలాంటి జాబితా ఏదో సడన్గా గుర్తుకొచ్చింది, పేరుకి పెత్తనం ఇస్తే ఏదో చేసిందని. అలాగా మీరు మనస్సుకి పెత్తనం ఇస్తే అదే అవిద్యా పరికల్పితస్య ద్వైతస్య. అంచేతనే మన వాళ్ళు మనస్సుకి పెత్తనం ఇచ్చారు. పెత్తనం ఇచ్చితే అది చేయటం ప్రారంభించింది. చేయటం ప్రారంభించి విష్ణువు, విష్ణువుకి భార్య, మనస్సు అన్ని ఒక్క భార్య సరిపడదండి అంది. అయితే రెండు వేసుకో, సంతానము, పరిచారకులు, గేట్ కీపర్సు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, పర్సనల్ సెక్రటరీ, విశ్వక్సేనుడు ఆయనకి పర్సనల్ సెక్రటరీ అని ఇలాగా ఆ మనస్సు ఒక పెద్ద స్ట్రక్చర్ని పెట్టింది. ఈ లోపల మన కర్ణాటక లింగాయత్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రం మేము తక్కువ తిన్నామా అని వాళ్ళు ఇంకో స్ట్రక్చర్ని డెవలప్ చేసి పెట్టారు. ఇప్పుడు ఆఖరికి ఏమైపోయిందంటే, పీపుల్ టాక్ ఆఫ్ దీస్ గ్రూప్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ రియల్. ఒక కమిటీ, టెంపుల్ కమిటీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, స్వామీజీ మేము మా దగ్గర రామ్ పరివారం ఉందండి, కృష్ణ పరివారం ఉందండి, కానీ శివ పరివారం లేదండి అని అన్నారు. అప్పటికే రెండు పరివారాలు ఉన్నాయి చాలండి, ఆ పరివారాలతో కాలక్షేపం చేయండి, శివుడు ఈ డజన్ మైండ్ అని లేదంటే అబ్బాయి మా దగ్గర కొంతమంది ఒప్పుకోవట్లేదండి, అరే రామ్ పరివార్ హాయ్, కృష్ణ పరివార్ హాయ్, శివ పరివార్ నహి హాయ్, క్యా బడి క్యా బాత్ హాయ్, అరే శివపరివారు కావాలంటే $1,000,000 అవుతుంది, అంతా $1,000,000. నేను విన్నవన్నీ ఆ మాటలు అంటే వీ విల్ కంట్రిబ్యూట్. సో ఎవడో వస్తాడు కంట్రిబ్యూట్ చేసి ఇవాడు. సో దే విల్ నౌ హ్యావ్ శివ పరివార్. మనస్సుకి పేనుకి పెత్తనం ఇస్తే అలాగే, మనస్సుకి పెత్తనం ఇస్తే చూడండి ఎంత పని చేసి పెట్టిందో. ఇవన్నీ ఉన్నాయి కానీ నవగ్రహాలు లేవని ఒకడు, సరే పూర్ణ నవగ్రహాలకి ఏం మహాభాగ్యం, ఓ కార్నర్లో ఓ ప్లాట్ఫారం వేసి 9 బొమ్మలు పెట్టుకోవచ్చు, అయ్యప్ప లేకపోతే ఎలా కానీ ఇంకొకడు. సో ఈ విధంగా ద్వైతం అలా పెరిగి, ఏమండి మీరు దేవతలకే ద్వైతాన్ని అంత బలంగా అంటగట్టేస్తే ఇంకా మానవుల్లో అందరూ ఒక్కటే అంటే వాడు ఒప్పుకుంటాడా? వాడు అంటాడు దేవతలే ఒక్కటి కాదండి, మానవులు ఒక్కటే అవుతారని వాడు దానికి అడ్డపడతాడు. అవిద్యా పరికల్పితస్య ద్వైతస్య అవసానభూతం అద్వైతం. వీళ్ళే ఇంకా ఏం చేశారంటే, మేము ద్వైతులం వాళ్ళు అద్వైతులం అని రెండు స్కూల్స్ కల్పించారు. కల్పిస్తే కొంతమంది అవును మేము అద్వైతులం మీరు ద్వైతులని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ మాటకి గౌడపాదాచార్యుడి దగ్గర ఈ మాట అంటే ఆయన ఒప్పుకోలేదు, మేము అద్వైత స్కూల్ వాళ్ళం కాదు, మేము అద్వైత పరబ్రహ్మ స్వరూపమే కానీ అద్వైత స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళం కాదు అని ఆయన అవిరోధం నిబోధత. అయితే మా ద్వైతం, మీ ద్వైతాన్ని మేము ఆశీర్వదిస్తున్నాము, ఇట్ లెట్ ఇట్ బీ ఇన్ ఇట్స్ ప్లేస్ అని ఆయన ఆశీర్వదించారు ద్వైతాన్ని. సో భక్త్యర్థం కల్పితం ద్వైతం అద్వైతాదపి సుందరం అని కూడా అన్నారు. భక్తి చేయడం కోసం నువ్వు ద్వైతాన్ని కల్పించుకున్నట్లయితే అది మా అద్వైతం కంటే అదే చాలా బాగుందిరా అని అన్నారు. మా అద్వైతంలో ఏముంది, చప్ప చప్ప ఆత్మ
ఏమీ లేదు. మీ ద్వైతంలో అయితే చక్కగా చక్ర పొంగలి అవన్నీ చాలా సమృద్ధిగా ఉంటాయి, లెట్ ఇట్ బి సో అని దాన్ని ఆశీర్వదించారు. బట్ బీ కాషస్ అబౌట్ రియాలిటీ. కాబట్టి అవిద్యా పరికల్పితస్య ద్వైతస్య అవసానభూతం అద్వైతం. అవిద్యా పరికల్పితమైన ద్వైతము అవసానము అంటే దాన్ని పర్యవసానము అంటారు. వెన్ ఇట్ కల్మినేట్స్ ఇన్ టు ది రియాలిటీ దట్ ఈస్ వన్. యూ కెనాట్ హ్యావ్ త్రీ రియాలిటీస్ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్. రియాలిటీస్ ఆర్ నాట్ త్రీ, రియాలిటీ ఈజ్ వన్. ఇట్ ఇస్ అ లా, రియాలిటీ ఈజ్ వన్. ప్రైమ్ మినిస్టర్లు ఎంతమంది ఉంటారు? ప్రెసిడెంట్లు ఎంతమంది ఉంటారు? దీని మీద బ్రహ్మసూత్రాల్లో చర్చ ఉంది. ప్యాలెస్ కడతాం కదా, ప్యాలెస్ కట్టి వాళ్ళు 10 మంది ఉంటారు, 10 మంది డిజైనర్స్ ఉంటారు, లేకపోతే మేస్త్రీలు 20 మంది ఉంటారు. అలాగే ఈ జగత్ అనేటువంటి దానికి ఓ 3 డిజైనర్స్ని వేసుకుందాం మినిమం, కమ్సే కమ్. ఎవరు ఈ 3 అంటే బ్రహ్మ విష్ణు శివుడు. ఇది ఒక పెద్ద చర్చ బ్రహ్మసూత్రాల్లో. అదే మీ ప్రసాదం దృష్టాంతం ఇక్కడ పెట్టద్దు. మీ ప్రసాదానికి 20 మందో 30 మందో డిజైనర్స్ ఉంటే ఉండని, మా జగత్తుకి మాత్రం కర్త ఒక్కడే ఈశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే వాళ్ళ 3 కర్త ఒకడు ఉన్నాడు, బ్రహ్మ విష్ణు. సో బ్రహ్మేశానాచ్యుతేశాయ అని రామాయణంలో వస్తుంది. ఆ 3 కర్త ఒకడు ఉంటాడు, ఒకటి వచ్చే వరకు నువ్వు ఆకూడదు, అప్పుడు అది ఫైనల్ రియాలిటీ. దాని పేరే బ్రహ్మ, అదే ప్రతిష్ట. దేనికి? ఆనందమయస్య ప్రతిష్ట. అదే అంటున్నారు ఆయన, ఏకత్వావసానత్వాత్ వీ హ్యావ్ రీచ్డ్ ది ఫైనల్ పాయింట్ బికాస్ ఇట్ ఈస్ కల్మినేటింగ్ ఇన్ ది వన్ నాన్ డ్యూయల్. అక్కడ వరకు మీ విచారం చేసుకోవాలి. ఏకత్వావసానత్వాత్ ఇప్పుడు కూడా విచారము యొక్క అవసానము ఏకత్వంలో ఆగుతుంది. ఇప్పుడు మీరు పెళ్లివారింటికి వెళ్తారు, పెళ్లివారింటికి వెళ్తే ఇక్కడ హూ ఈజ్ ఇన్ఛార్జ్ని చూడాలంటే 50 మంది బయట కూర్చుని ఉంటారు హాల్లో. కన్యాదాత గారు ఎవరంటే లోపల ఇన్ఛార్జ్ ఎవరంటే లోపల ఉన్నారు, లోపల కిచెన్లోకి వెళ్తారు, అక్కడ 4 ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. యు హ్యావ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ దట్ ఇన్ఛార్జ్. వా సో ఏకత్వావసానత్వ అదే ఆయన అంటారు. అస్థితదేకం అది తత్ ఏకం అద్వితీయం అస్థి, అదే బ్రహ్మ, అదే ఉన్నది. మిగతా సర్వము దాని ఎందు కల్పితము. అవిద్యా కల్పితస్య ద్వైతస్య అవసానభూతం అద్వైతం బ్రహ్మ ప్రతిష్టాపుచ్చం. కాబట్టి ఈ అన్నమయాది విచారమంతా చేసి 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 మనం ఫైనల్గా ఏం తెలిసామంటే, సర్వ జగత్తు అన్నమయము, ఆ అన్నమయ జగత్తుని ప్రాణమయం. సో మీరు ఇండివిజువల్ లెవెల్లోనూ చెప్పచ్చు, జగత్ లెవెల్లో కూడా చెప్పచ్చు, ఎలా చెప్పినా కూడా బ్రహ్మ ప్రతిష్ట అది పుచ్చం. తదేతస్మిన్నప్యర్థే ఏష శ్లోకో భవతి. సో తదప్యేష శ్లోకో భవతి. కాబట్టే ఇంతకుముందు నేను నిన్న చెప్పాను, ఈ రాబోయే మంత్రము ఇది ఆనందమయానికి సంబంధించింది కాదు. ఇప్పుడు ఇట్ నౌ ఫాల్స్ ఇన్ ప్లేస్. ఇది బ్రహ్మకి సంబంధించిన మంత్రం, అంచేతనే ఆనందమయానికి ఇది వర్తించదు. మీరు ఆనందమయమే ఫైనల్ అన్నారనుకోండి, అప్పుడు బ్రహ్మ అనేది ఇంకేం లేదు, బ్రహ్మ ఉండి అది ఆనందమయమే బ్రహ్మ అని మీరు ఫైనల్ చేసి పెట్టి ఆ వృత్తికారుడు చేసినట్టు చేస్తే ఈ మంత్రాన్ని ఆనందమయానికి అప్లై చేయాలి. ఆనందమయానికి అప్లై అవ్వదు అది. యూ హ్యావ్ సీన్ ఆల్ దట్ లాజిక్. దేర్ఫోర్ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. చూడండి, అన్నమయాకి 2 అనువాకాలు ఉన్నాయి, ప్రాణమయాకు 2 అనువాకాలు ఉన్నాయి. అంటే అన్నమయ 2 అనువాకము, ప్రాణమయం ఆరంభమైపోతుంది. ప్రాణమయ 2 అనువాకంలోకి నెక్స్ట్ మయ ఆరంభమైపోతుంది. సో ఒక్కొక్క కోశానికి 10 వాక్యాలు తక్కువ కాకుండా ఉన్నాయి. బట్ ఫైనల్ ట్రూత్ దగ్గరికి వచ్చేప్పటికీ ఒక్క వాక్యం కూడా లేదు, ఒక్క పదంతో ఫైనల్ ట్రూత్ వచ్చేసింది. బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట, దే ఆర్ డిస్క్రిప్షన్స్ ఉండే ఓన్లీ 1 వర్డ్ బ్రహ్మ. అక్కడ ఆ బ్రహ్మతోటి ప్రారంభించాం. బ్రహ్మ దగ్గరికి వచ్చేప్పటికీ వీ హ్యావ్ అవసానం, వి హ్యావ్ రీచ్ ది కల్మినేషన్ అని చెప్పిన దీన్ని పుచ్చ బ్రహ్మవాదము అంటారు. వీళ్ళు ఏం చేశారు, ఆనందమయమే అల్టిమేట్ అన్నారు. ఆనందమయమే అల్టిమేట్ అంటే ఈ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట. బ్రహ్మను ఏం చేయాలి,
యు హ్యావ్ టు మేక్ ఇట్ ఏ లింబ్ ఆఫ్ ఆనందమయ. ఇది ఎలా ఉందో చూడండి, ఎంత అధ్వానంగా ఉందో చూడండి. ఆనందమయానికి బ్రహ్మని లింబు చేయాలి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఈజ్ ఏ లింబ్, ఒక అవయవం. దేనికి? పుచ్చం అంటే అవయవమే కదండి. దేనికి? ఆనందమయానికి, వికారానికి. మయట్టి వికారం. సో అది సరికాదు. కాబట్టి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. దీని మీద మీకు ఓపిక ఉండే ఆనందమయాధికరణం చదివితే ఇంకా విస్తృతమైన వివరణం దాంట్లో ఉంది, బ్రహ్మసూత్రాల్లో ఉంది. అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్. భాష్యం అసన్నేవ అసత్సమ ఏవా భవతి. అసన్నేవ సహా భవతి. సహా అంటే వాడు. వాడంటే ఎవడో చూద్దాము. వాడు అసన్న అయిపోతాడు. అసన్న అంటే లేనివాడైపోతాడు. సంస్కృతంలో లేనిది అనే దానికి తుచ్చమ్మనో పదాన్ని వాడతారు. తుచ్చం అంటే నిందాపదం కాదు. తెలుగులో ఈ తుచ్చ శబ్దాన్ని నిందార్థంగా వాడతారు. ఆ తుచ్చం అండి అంటారు. అంటే రాంగ్ నోషన్ వస్తుంది. అంచేత నేను వాడడానికి సందేహిస్తున్నా. తెలుగు సంస్కారం ఎక్కువగా ఉంది కదా. సో కానీ తుచ్చ శబ్దాన్ని శాస్త్రంలో నిందార్థంలో వాడరు. కుందేటి కొమ్ము తుచ్చము అని వాడతారు. కుందేటు కొమ్ముని తిట్టడం పని అది ఉంటేగా తిట్టడానికి, అది అదేమీ లేదు. అసలు లేని దాన్ని ఏం తిడతారండి? సో తుచ్చం అంటే శూన్యము అని అర్థం. సో అసన్న అంటే వీడు తుచ్చమైపోతాడు, లేనివాడైపోతాడు. లేనివాడైపోవడం ఏంటండి? మనిషిని పట్టుకుని వీడు లేనివాడైపోతాడు, లేకుండా పోతాడు. అంటే లేకుండా పోతాడంటే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. చచ్చిపోతే కూడా జీవుడు ఇంకో చోటకి పోతాడు కదా. లేకుండా పోవడం ఏమిటి అంటే లేకుండా పోయిన వాడితో సమానమైపోతాడు. అసత్ సమ ఏవ భవతి. అసత్ సమ ఏవ భవతి. అలాగే మనకి యూసేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీడు దరిద్రుడైపోతాడు అంటే నిజంగా దరిద్రుడైపోతాడని కాదు, వాడికి ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక స్థితి తగ్గిపోతుంది అని. లేకపోతే వీడు కోటీశ్వరుడైపోతాడు అంటే నిజంగా కోటి వచ్చేస్తుందని కాదు, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అని. అలాగే ఆ ఏవా అన్నది అలా వాడతాడు. అసన్నేవ సభవతి. లేకుండా అయిపోతాడు, లేనివాడైపోతాడు. అంటే లేనివాడు ఎలా అవుతాడు, ఉన్నవాడు లేనివాడు ఎలా అవుతాడు అండి అంటే అసత్సమ ఏవ భవతి. ఉన్నా లేనివాడే అన్నట్టుగా అయిపోతాడు. అది ఎలా అవుతాడు? ఏడు ఉన్నా లేనివాడే అయిపోవడం. యథా అసన్ అపురుషార్థ సంబంధీ ఏవం సహా అపురుషార్థ సంబంధి. అది ఇప్పుడు ఒక భార్యాభర్త ఉన్నారండి, ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా ప్రియుడు ప్రియురాలు పెళ్లి కాలేదు, ఊరు లేదు పేరు లేదనే సామెత అది చెప్తున్నాను నేను. ఇంకా వివాహం కాలేదు, పెద్దలకి చెప్పి పర్మిషన్ తీసుకోవడం తర్వాయి వివాహం అవుతుంది. పైన తల్లిదండ్రులు పర్మిషన్ ఇచ్చేస్తే ఇప్పుడు ఆషాఢ మాసంలో ఉన్నాము, శ్రావణమో భాద్రపదమో, భాద్రపదం కాలేదో మాఘమాసం వచ్చినప్పటికీ వివాహ ముహూర్తాలు వస్తాయి, ఇప్పుడు పెళ్ళి అవుతుంది. ఓకే, పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరమో రెండో సంవత్సరంలో మనకి కుమారుడు పుడతాడు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఫాల్ యూ హ్యావ్ టు ఫాల్ ఇన్ ప్లేస్. దెన్ ఓన్లీ కుమారుడు పుడతాడు కదా. కుమార్తె పుట్టచ్చు, లేకపోతే అసలు సంతానం కలగకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎనీవే లెట్ అస్ అస్యూమ్ కుమారుడు పుడతాడు. ఇప్పుడు ఆ కుమారుడు పేరేమిటి అని వీడు చర్చిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆ కుమారుడికి మనం 8వ ఏట ఉపనయనం చేద్దాము, 9వ ఏటే వాడికి ఉపనయనం చేసేస్తాం. వాడికి పేరు పెడతారు ఇప్పుడు సోమలింగం వాడి పేరు. ఆ సోమలింగం వాడు అభావ పురుష. దీని మీద యోగ వశిష్ఠంలో కథలు ఉన్నాయి. ఒకటి పేరు అభావ. ఈ అభావ అనే ఆయన రైలుకి ఎక్కడికో వెళ్తాడు, ఇలా ఉంటుంది కథ. సో ఎనీవే ఆ సోమలింగం అనే ఆయన, ఆయన వేదాధ్యయనం చేస్తాడు. వేదాధ్యయనం చేస్తే మహాపుణ్యాన్ని సంపాదిస్తాడు, యజ్ఞయాగాదులు కర్తవులు చేసి స్వర్గానికి వెళ్తాడు అని. ఈ విధంగా ఆ సోమలింగానికి మీరు పురుషార్థ విచారం చేస్తే అది ఎంత సొగసుగా ఉంటుందో అని అర్థం. అంటే పురుషార్థ సంబంధము లేనివాడు. వేదంలో అసన్ అంటే అపురుషార్థ సంబంధి. అసన్ అంటే అది అర్థం. ఇప్పుడు మీరు ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళారనుకోండి, ట్రావెల్ ఏజెన్సీకి లోపలికి వెళ్ళాయా మీ పని ఏమిటండి అని అడిగితే, పని ఏమిటి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేద్దామనుకుంటున్నారా? అబ్బే లేదండి, నేను ఏ ప్రయాణము చేయాలనుకోవటం లేదు
అప్పుడు వాడు మీతో మాట్లాడతాడా? వాడు ఇంకా మీ గెస్ట్ చూడ్డం, అటేటో చూసుకుంటూ ఉంటాడు. ఓ 5 నిమిషాల తర్వాత ఇంకా ఈయన ఇక్కడ ఉన్నాడు ఏమిటండి? అసలు యు ఆర్ అసన్ దేవ్. కాదండి, నేను ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నానంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. సో ఆ విధంగా వేదం దగ్గరకు వచ్చి మాకు ధర్మం వద్దండి, ధర్మార్థ కామాలు త్రివర్గం మాకు అక్కర్లేదు, మోక్షం కూడా మాకు అక్కర్లేదు అంటే వేదంతో, వేదం దృష్టిలో మీరు అసన్నే, యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ అసన్. ఎందుకంటే వేదం పురుషార్థాన్ని బోధించడం కోసం వచ్చింది. సో వీడు అపురుషార్థ సంబంధి, పురుషార్థ సంబంధం లేనివాడు అయిపోతాడు వీడు. నాస్తికుడు అండి, నాస్తికుడి దృష్టి వేదం దృష్టిలో నాస్తికుడు ఏమవుతాడు? అసన్. ఎందుకని? అపురుషార్థ సంబంధి, పురుషార్థ సంబంధం లేనివాడు, అది అసన్ అంటే. ఏవం సహా అపురుషార్థ సంబంధి. సో ఈ సోమలింగం అసన్, అసన్ సోమలింగ యథా అపురుషార్థ సంబంధి తథైవ అయం నాస్తికోపి అపురుషార్థ సంబంధి అత అసన్నిచ్యతే. అర్థమైందండి? ఈ సోమలింగం ఉన్నాడే వీడు అసన్, అంచేతనే వీడికి పురుషార్థ సంబంధం ఏం లేదు. సన్ అయితే పురుషార్థ సంబంధం, అసన్నికి పురుషార్థ సంబంధమే ఉంటుంది. అలాగే వీడు నాస్తికుడు, వీడు ఉన్నాడు పెద్ద శరీర పుష్టి అంతా బాగానే ఉంది, మనిషి ఉన్నాడు 70 కేజీలు, కానీ పురుషార్థ సంబంధం ఏం లేదు. పురుషార్థ సంబంధం లేదనుకోండి ఏమే ఏమిటి ఉపయోగం? అసన్. నదీ స్నానానికి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ పురోహితుడు ఉంటాడు, ఏమంటే పితృతర్పణాలు చేస్తారా అని అడుగుతారు. అదేమిటని అడుగుతారు, పితృతర్పణాలా అదేమిటది, వడ్ మీన్ బై దాట్ అని అంటాడు. వీడు అంటే ఓకే వెళ్ళిరండి, మీరు స్నానం చేయండి, ఆయన ఇంకో చోటకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడు అసన్ను, వీడు వీడికి పురుషార్థ సంబంధం ఏం లేదు వీడికి. సో ఆ విధంగా అసన్నే వసభవతి, వాడు అసన్ను సముడు అయిపోతాడు. ఎవడు వాడు ఇంతకీ? కోసవు. ఇంతకీ వాడెవడో చెప్పలేదు, కథ అంతా చెప్పాం కానీ వాడెవడో చెప్పలేదు. వాడి గురించి బోల్డ్ కథలు లేసాము అప్పుడే. ఎవడు వాడంటే అసద్బ్రహ్మేతి వేద చేత్, అదే అంటారు. యహ అసత్ అవిద్యమానం బ్రహ్మ ఇతి వేద విజానాతి చేత్యది. పదానికి పదం అర్థం ఇచ్చేశారు ఆయన. అసత్ అంటే విద్యమానం, చేత్ అంటే ఏది. సో వేద అంటే విజానాతి. ఎవడైతే ఈ విధంగా భావిస్తాడు, విజానాథ్ అంటే తెలుసుకుంటాడని కాదు, భావిస్తాడు. ఎలా భావిస్తాడు? బ్రహ్మ లేదు అని భావిస్తాడు. దీని మీద కావాల్సిన విచారం ఉంది ఇప్పుడు ఇక్కడ. సో బ్రహ్మ లేదు అని భావిస్తాడు. ఇలా భావించే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు బెదవాళ్ళలో ఓ సంఘం ఒకటి ఉంది, ఆ సంఘంలో వాళ్ళు రాసుకున్నారు కూడా. ఏమని? జగత్ సత్యం బ్రహ్మ మిథ్యా. శంకరులు ఏమన్నారు? బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవనాపరహ అని వేదాంత డిండి మహా అని అనే పుస్తకంలో. వీళ్ళు ఏమన్నా సరంటే జగత్ సత్యం బ్రహ్మ మిథ్యా అన్నారు. సో బ్రహ్మ లేదు, ఉన్నదల్లా నేను నువ్వే, బ్రహ్మేం లేదు అన్నారు సార్. బ్రహ్మ అంటే ఏమిటో తెలియకలా రాశారు, పోనండి వాళ్ళు ఏదో రాశారు. సో ఈ విధంగా బ్రహ్మ అనేది ఏమీ లేదు. దీనికోసం వాడు నాస్తికుడు అవ్వక్కర్లేదు. వైదికుల్లో కూడా ఆ బ్రహ్మ లేదు ఏం లేదండి, మనకి ఇంద్రుడు అగ్ని వరుణుడు ఈ దేవతలు ఈ పుణ్యము ఈ స్వర్గమే కానీ ఈ బ్రహ్మ అవన్నీ మీరు పక్కన పెట్టండి అంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ బ్రహ్మని మీరు పట్టుకొచ్చారంటే ఈ ఉన్న కర్మలంతా ఎగిరిపోతుందేమో అని వాళ్ళ భయం. సో కర్మాగ్రహంలో ఉంటారు. మేము ఉపదేశ సహస్రం చదువుతున్నాం, దాంట్లో ఇలాంటి శ్లోకం ఒకటి ఉంది, ఈ కర్మ ఎక్కడ చేయి జారిపోతుందో అని వాడు ఆత్మాగ్రహ, వాడు ఆత్మజోలికి పోవడం. ఆత్మ అని మీరు అంటే కర్మవాదులకి ఒళ్ళు చిటమట్లాడుతుంది. వాడు ఏమిటండో ఈయన ఆత్మ ఆత్మ అంటున్నాడు. ఇప్పుడు ఈ కర్మ అంతా అనవసరం, ఆత్మకర్త కాదంటే, ఆత్మ అన్నాడంటే ఆత్మకర్త అంటాడు. వీడి భాష మనకి తెలుసు, వీడిని పక్కన పెట్టండి అంటారు. అంత చికాకు పడిపోతారు వాళ్ళు. అంచేతనే శ్రీకృష్ణుడు కూడా ఏమన్నాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆత్మకర్త అనద్దు అని చెప్పాడు ఆయన. ఆత్మకర్త అని పాఠం చెప్పి నువ్వు వీళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఈ మాటలు చెప్పకు అని చెప్పాడు ఆయన. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఆ బ్రహ్మ అనే పదం అంటే ఎంత వ్యతిరేకం. అంచేతనే వాళ్ళు దాని జోలికి వెళ్ళరు. బ్రహ్మ ఏముందండి? ఏదైనా కర్మ ఏదైనా ఉంటే ఆ కర్మలో ఉపయోగం ఉంది, కానీ
ఈ బ్రహ్మ ఏమిటి? బ్రహ్మ నిర్గుణం అంటారు మీరు, నిరాకారం అంటారు, ఏముంది దాంట్లో? అలా కాకుండా ఏదైనా కర్మ ఉందంటే ఏదైనా కళ్యాణం అనొచ్చు, తర్వాత పుస్తకాలు చేయించవచ్చు, దానికి కావాల్సిన బంగారం ఒకళ్ళు ఇస్తారు, దక్షిణ మరొకళ్ళు ఇస్తారు, బోల్డ్ అంత ఉంటుంది. బ్రహ్మలో ఏముంది? ముందనం తప్ప ఇంకేం లేదు బ్రహ్మలో. కనుక ఈ బ్రహ్మ వేస్ట్ ఇది అని లోకల్లో ఇదో వ్రతం ఉన్నది. సో ఎనీవే, కాబట్టి వాడు నాస్తికుడే ఒక్కర్లేదు, వైదికులు కూడా ఈ బ్రహ్మ లేదే లేదు ఊరుకు పక్కన పెట్టండి అంటారు. సో అవిద్యమానం బ్రహ్మ అసద్ బ్రహ్మ అని వాడికి ఆగ్రహం. ఎవడైతే బ్రహ్మ అసత్ అన్నాడో వాడు అసన్నేవ సభవతి, వాడే స్వయంగా లేని వాడైపోతాడు. తద్విపర్యేణ యత్ సర్వ వికల్పాస్పదం సర్వ ప్రవృత్తి బీజం సర్వ విశేష ప్రత్యస్తమితమపి అస్తి తత్ బ్రహ్మా ఇతి వేద చేత్. ఇప్పుడు నేను మిమ్మల్ని, మీరు ఇన్ని ఆలోచనలు చేయకండి, ఊరికే కామనలు అవి పెట్టుకోకండి, భవిష్యత్తు గురించి మీరు ఆలోచించకండి, మీరు ఇవన్నీ ఆలోచించకండి, గతాన్ని గురించి ఆలోచించకండి, నేను కర్తను అనే పిచ్చి అహంకారం పెట్టుకోకండి, భోక్తృత్వం మంచిది కాదు, శోభనివ్వదు, ఎవళ్ళకి కూడా భోక్తృత్వం శోభనివ్వదు. చిన్నపిల్లలు భోక్తలు, ఏదో చాక్లెట్ కావాలి, ఆట వస్తువు కావాలి అని చిన్నపిల్లలు, వాళ్ళు భోక్తృత్వం వాటిలో వాళ్ళలో ఉంటుంది. మనం పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంక ఇప్పుడు కూడా నేను భోక్తునంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ చికాకు పుడుతుంది. సో ఈ భోక్తృత్వాన్ని పక్కన పెట్టండి. ఏమన్నా అన్నీ పక్కన పెట్టేస్తే ఇంకేముందండి అని అంటారేమో. ది సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉందా లేదా? ఐఆమ్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉందా లేదా అంటే, ఒకడు అన్నాడు ఏమన్నా నాకు ఇదేమో లేదన్నట్టే ఉందని అన్నాడు చిరంజీవి. వెళ్దా వాడిని ఇంక మీరు డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే హీ కెనాట్ అప్రిషియేట్ ఇట్. అసన్నే వసభవతి, వాడికి ఎప్పుడో ఈశ్వరుడు అనుగ్రహం వల్ల వాడు తెలుసుకుంటాడు. సో ఒక సాధకుడు అన్నాడు, ఎస్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఇట్ ఈస్ దేర్. సెన్స్ ఆఫ్ బీయింగ్ దిస్ బీయింగ్ దట్ కాదు, సెన్స్ ఆఫ్ బీయింగ్ దట్ సార్, సెన్స్ ఆఫ్ బీయింగే. మళ్ళీ బీయింగ్ దిస్ బీయింగ్ దట్ అనేది అనవసరం. సెన్స్ ఆఫ్ బీయింగ్ అంటే ఏమంటే, బీయింగ్ దిస్ అండ్ బీయింగ్ దట్ అనేవి, ఆ బీయింగ్ దట్ ద ప్యూర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ నుంచే వస్తాయి. ముందు వీడు అసలు అయామ్, అహమస్మి, అహమస్మి. సో మై ఎసెన్షియల్ నేచర్ ఈజ్ అయామ్ అహమస్మి, ఉనికి, నేను ఉన్నాను. ఆ ఉనికి నా యొక్క యథార్థ స్వరూపము. అది నిర్ధారణ అయిన తర్వాత ఇంకేవో వచ్చి జాయిన్ అవుతాయి దానికి. నేను తండ్రినై ఉన్నాను, నేను తల్లినై ఉన్నాను, నేను పురుషుడనై ఉన్నాను అని ఏదో పురుషుడని ఏదో రోల్స్ ఇవేవి కామనలు బోల్డ్ సంసారం వచ్చి జతపడుతుంది, దానికి జతగూడుతుంది, అన్ని వికల్పాలు వస్తాయి. బట్ ముందు వీడు అయామ్ అవ్వాలి, ఉండాలి. సో ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఈజ్ ది మోస్ట్ ఫండమెంటల్ రియాలిటీ ఆఫ్ ది పర్సన్. ఆ తర్వాతనే అన్ని వికల్పాలు వస్తాయి. సో ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ దట్ ఈస్ ది బ్రహ్మ, అదే సర్వ వికల్పాస్పదం, సర్వ ప్రవృత్తి బీజం. ఇప్పుడు చూడండి మీరు, కర్మ నామరూపాలు ఉన్నాయి, నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సెన్స్ ఆఫ్ బీయింగ్ నుంచే వచ్చాయి. నామరూపం కర్మచ అని ఈ జగత్తు కేవలము మూడే అంశాలు ఉన్నాయి. మూడే అంటే మూడే, ఏమిటివి? నామరూపము కర్మ. సో కర్మ అంటే మోషన్, చలనము. ఈ కర్మ ఉండాలి అంటే పరిచ్ఛిన్న పదార్థాలు స్పేస్ అండ్ టైం ఉండాలి. సో పరిచ్ఛిన్న పదార్థాలు స్పేస్ అండ్ టైంకి వాటికే నామరూపాలని పేరు. కాబట్టి నామరూపాత్మకమైన వికల్పము అంటే భేదజాతము, ప్లూరాలిటీ ఎప్పుడొచ్చేసిందో, ఈ ప్లూరల్గా ఉన్న పదార్థాలు అలా ఫిక్స్ అయిపోయి ఉండవు, అవి ఇటు అటు కదులుతూ ఉంటాయి, అదే కర్మ. వీడు ఇక్కడ ఉన్నాడు, స్వర్గంలో లేడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు స్వర్గానికి వెళ్ళిపోవాలి దేహత్యాగం అయిన తర్వాత, కర్మ చేస్తుంది. సో ఈ విధంగా నామరూపము కర్మ. సో ఈ మూడు సిద్ధించాలి అంటే అసలు ద బేసిక్ బీయింగ్ ఉంటేనే ఇవన్నీ సిద్ధిస్తాయి. బీయింగే లేకపోతే ఇవేం సిద్ధిస్తాయి? కాబట్టి సర్వ ప్రవృత్తి బీజం, ఆ చైతన్యం అనేది ఉంటే ఆ చైతన్యమునందు అయాం ప్రకటమవుతుంది. అయాం ప్రకటమైతే అయాం ఎంజాయర్ వస్తుంది, దానికి జతగూడుతుంది వాసనని బట్టి. అయాం ఉంటే ఎంజాయర్ వస్తుంది. గోడ ఉంటే పెయింటింగ్ వేయచ్చు, గోడ లేకపోతే పెయింటింగ్ ఏం వేస్తారండి? ఆకాశంలో వేయలేరు కదా పెయింటింగ్ని. కాబట్టి
సో ఆ విధంగా ఐఆమ్ ఎంజాయర్ అయితే ఐఆమ్ డూయర్ వస్తాడు. ఆ తర్వాత డూయర్ వస్తే యాక్షన్స్ వస్తాయి. ఇంత మొత్తం ప్రవృత్తి బీజం ఈ జగత్తులో ఉండే సర్వ వ్యవహారాలకి, జగత్తు దృష్ట్యా లేదా నా దృష్ట్యా చూస్తే నా జీవితంలో ఉండే సర్వ వ్యవహారాలకి బీజమేమిటి? దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఐఆమ్, దట్ ఈస్ ది ఫండమెంటల్. సో దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్, సర్వ విశేష ప్రత్యస్తమితమపి, దాని యందు ఏ స్పెసిఫిక్స్ ఉండవు, ఏ విశేషాలు ఉండవు. ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఎలా ఉందో చెప్పండి. మీరు ఏం చెప్తారు దానికి? ఎలా ఉందో చెప్పేది కాదు, అది అంతే ఉందంతే. దాని యందు ఏ విశేషాలు ఉండవు. వాస్తవంలో విశేషాలు ఏమైనా ఒకవేళ వస్తే అవి మనం దాని మీద అధ్యారోపణ చేసినవే కానీ వాస్తవం బంగారము యొక్క రూపం ఏమిటో చెప్పండి నాకు. వాటర్ ఏ షేపులో ఉంటుందో చెప్పండి. ఏ కంటైనర్లోకి వస్తే ఆ షేపులో ఉంటుంది అని మీరు చెప్పాలి కానీ నాకు కంటైనర్ మాట మీరు మాట్లాడకుండగా వాటర్ ఏ షేప్లో ఉంటుందో చెప్పండి. ఏ షేప్ ఉండదు దానికి. అయితే వాటరే లేదు, ఎందుకంటే వీడికి షేప్ ఉంటేనే ఉందంటాడు వీడు. షేపే లేదు కనుక వాటరే లేదు, షేప్ లేదు కనుక గోల్డ్ లేదు, షేప్ లేదు కనుక మృత్తిక లేదు. ఏం బుద్ధిమంతుడు అయ్యా. సో లోకదృష్టి అంతా తప్పది, దాన్ని రివర్స్ చేస్తే శాస్త్రదృష్టి వస్తుంది. ఏమిటి శాస్త్రదృష్టి? అన్ని విశేషములు అంటే అన్ని స్పెసిఫిక్స్, నామ రూప కర్మ స్పేస్ టైమ్ అరేంజ్మెంట్ అన్నీ నువ్వు త్రోసిపుచ్చేస్తే ఏది మిగులుతుందో అదే బ్రహ్మ. తద్విపర్యయేన వీడు అసన్నన్నాడే.